నా పేరు శ్రావ్య, నేను ఏలూరులో ఉంటాను. నాకు 1.5 ఇయర్ నుంచి నేను ఏం ఫుడ్ తీసుకున్నా ఈసోఫేగస్ దగ్గర స్టక్ అయిపోవడం, పెయిన్ రావడం, లేదా తిన్న ఫుడ్ అంతా బయటకు వచ్చేయడం, అలా 1 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను. నేను వేరే డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేస్తే అందరూ నన్ను డాక్టర్ బత్తిని రాజేష్ గారికి రిఫర్ చేశారు. నేను సర్ని 1 మంత్ బ్యాక్ కలిసాను. కలిసి నా ప్రాబ్లమ్ అంతా చెప్పిన తర్వాత సార్ నా కండిషన్ అక్లేషియా కార్డియా అని చెప్పారు. ఆ కండిషన్కి సింప్టమ్స్ ఇవన్నీ అని కూడా నాకు చెప్పారు. అలాగే సార్ నాకు పోయమ్ అనే సర్జరీ రిఫర్ చేశారు. నేను ఆ సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ ముందు నాకు ఏం ఫుడ్ తీసుకున్నా వెంటనే బయటకు వచ్చేయడం అనేది జరిగేది. ఏ ఫుడ్ తీసుకున్నా పొద్దున్న 8 సార్లు తిన్నా. సర్జరీ నేను ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ రాజేశ్వర దగ్గర చేయించుకున్నాను. హాస్పిటల్లో 3 డేస్ ఉన్నాను. హాస్పిటల్లో ఉన్న 3 డేస్ కూడా సార్ కానీ ఆ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ కానీ అంతా బాగా జరిగింది. అందరూ బాగా కేర్ తీసుకున్నారు నన్ను. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా సార్తో నేను ఫాలో అప్ అయ్యాను. సార్ నాకు టచ్లోనే ఉన్నారు. అండ్ మెయిన్గా వచ్చేసి సర్జరీ అయిన తర్వాత నేను ఫుడ్ తీసుకున్నప్పుడు అంతా నాకు ఫ్రీగా పాస్ అవుతుంది. ఏం పెయిన్ కానీ ఫుడ్ బయటకు వచ్చడం కానీ అలాంటివి ఏం జరగట్లేదు. ఇప్పుడు నేను సార్ దగ్గర ఆల్రెడీ 3 ఫాలోఅప్ చెకప్స్ అయిపోయినాయి. అండ్ సార్ కూడా నాకు అంత బాగానే ఉందని చెప్పారు. అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ టు డాక్టర్ రాజేష్ సార్, బికాస్ నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ప్రాబ్లమ్ నుంచి సఫర్ అవుతున్నాను. అండ్ ఎన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసినా వర్క్ అవ్వలేదు. అండ్ సార్ సర్జరీ చేసిన తర్వాత ఐఎమ్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్ అండ్ కంప్లీట్లీ ఫుడ్ నార్మల్గా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు సార్ అండ్ థ్యాంక్ యూ టు మణిపాల్ హాస్పిటల్స్.